సందర్భంగా మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలకి ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారి యూత్ నెట్ ప్రోగ్రామ్ మానుకోట మెంటర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రవంతి రీడింగ్ క్యాంప్ గత 3 నెలలుగా నిర్వహించారు. ఈ రీడింగ్ క్యాంప్ కి సహకరించిన గ్రామ వాలంటీర్లకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి మంచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే మేము మీకు పూర్తి సహకారం అందిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని తెలిపారు. ఇదే విధంగా సర్పంచ్ పెద్దగని నర్మదా గుట్టయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ చేయడానికి మా వంతు సహకారం అందిస్తాము. మా గ్రామాల్లో పేద మధ్యతర తరగతి కుటుంబాలు ఉంటాయి. కరోనా కాలంలో మీరు ఇలాంటి సహాయాలు చేసినందుకు పిల్లల తరపున మీకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీపాల్ రెడ్డి, సర్పంచ్ నర్మదా గుట్టయ్య, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుట్టయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు వినయ్ కుమార్, విజయ్ కుమార్, నవీన్, సంతోష్, ప్రశాంత్, సుబ్బు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, యూత్ లీడర్స్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్లుండాలి పిల్లలు, ఎట్లా ప్రవర్తన ఉండాలి, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, మంచిది చెడు అనేది ఈ రోజులలో పిల్లలకు అనేది మెయిన్ గా వివరించాల్సి ఉన్నది. పిల్లలతో పాటు కూడా ఎందుకంటే ఆ మీటింగ్ పెట్టడం వల్ల ఊళ్ళో కూడా కొద్ది సత్వత్వం కలిగి ఎట్లుండాలి అనేది కూడా తెలుపుతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఎడ్యుకేషన్ సంస్థ వారు గత 3 నెలల క్రితం మా గ్రామాన్ని సందర్శించి మా కాడ కరోనా వల్ల పిల్లలు మొత్తం స్కూళ్ళకు సరిగ్గా వెళ్లకుండా చదువుకు పోయి పిల్లలు చదువుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో వారు మా గ్రామాన్ని ఆశ్రయించి మాకు పిల్లలకు రీడింగ్ క్యాంప్ తీసుకొని పిల్లలకు చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా మా గ్రామంలోనే వాలంటీర్స్ ఏర్పాటు చేసి యూత్ పిల్లల ద్వారా వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాలంటీర్స్ కూడా మాకు యూత్ పిల్లలు కూడా మా గ్రామంలో ఎంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిల్లలకు ప్రతిరోజు 3 నెలల పాటు ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు క్లాసులు చెప్పి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంది అని చెప్పని ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు, 3rd నుంచి 5th వరకు క్లాస్ వైజ్గా డివైడ్ చేసుకుంటూ మంచిగా వాళ్లకు విద్యా బోధనలు అందించి వాళ్లకు చదువు ఏ రకంగా అయితే మనం మర్చిపోయారో ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసుకుని మళ్ళీ స్కూల్ ప్రారంభమయ్యే నాటికి వాళ్ళు చదువుకునే విధంగా కల్పించినందుకు ఈ ప్రథమ ఎడ్యుకేషన్ సంస్థ వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ మాకు యూత్ పిల్లలు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వారికి ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం అందించి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పని ఆశిస్తున్నాను.